హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లెంటర్షిప్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో ఈరోజు నిఫ్టీ సో ఫైనల్గా 145 పాయింట్స్ పెరగడం జరిగిందనమాట అండి. సో బుల్స్ కొంచెం మళ్ళీ బ్యాక్ ఇన్ ద మార్కెట్, సో బయ్యింగ్ అనేది కొంచెం రావడం జరిగింది. సో అయితే వాలటిలిటీ అనేది మీరు అబ్జర్వ్ చేశారు కదా ఫ్రెండ్స్, కన్సల్టేషన్ అవుతుంది, ఒకరోజు అప్ము ఒకరోజు డౌన్ము. సో ఆ విధంగా ఓవరాల్గా మార్కెట్ అయితే అదే లెవెల్స్ దగ్గర సో ట్రేడ్ అవుతుందన్నమాట అండి. సో అయితే ఈరోజు ఎఫ్ఐఎస్ 570 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. డిఐఎస్ ఒక 16 కోట్ల దాకా సెల్లింగ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా సో స్టిల్ సెల్లింగ్ మోడ్లో ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే దో సెల్లింగ్ చేసినా అంటే హ్యూజ్ అమౌంట్ కాదు కాబట్టి సో రీటైల్ పార్టిసిపేషన్ ఉన్నట్టుగా క్లియర్గా మనకు అర్థం అవుతుంది కదండి. సో రీటైల్ పీపుల్ బయ్యింగ్ చేయడం జరిగింది. సో అది పెరగడం జరిగింది అనమాట అండి. సో అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే ఈరోజు మానిటరీ పాలసీ ఉంది కదండి, ఆర్బీఐ మానిటరీ పాలసీ స్టేటస్ కో అనమాట అండి. సో అంటే ఏ విధమైన ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ చేయలేదు. సో ఏవైతే రెపో రేట్ రివర్స్ రెపో రేట్ ఏవైతే ఉన్నాయో సో అవి అదాతదంగా ఉంచడం జరిగింది అనమాట అండి. సో దాన్ని మేబీ రిటైల్ పీపుల్ పాజిటివ్గా తీసుకుని బయ్యింగ్ చేసి ఉండొచ్చు అనమాట అండి. అయితే ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ దే ఆర్ వెయిటింగ్. సో యాజ్ అండ్ వెన్ సెల్ ఆన్ రైజ్ అనమాట అండి, ఎప్పుడు పెరిగితే అప్పుడు సెల్ చేయడానికి రెడీగా దే ఆర్ వెయిటింగ్ అనమాట అండి. అట్ ఈచ్ లెవెల్ దే ఆర్ ఎగ్జిటింగ్ స్లోగా మార్కెట్లోంచి, ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయారండి ఆల్మోస్ట్, రైట్? సో అది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. సో స్టాక్స్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయంటే రీటైల్ పీపుల్ దగ్గర ఉన్నాయి. సో అయితే కరోనా ఫాల్లో బాగా పడింది కదా, సో 7500 లెవెల్లో ఎంతమంది రీటైల్ పీపుల్ ఇన్వెస్ట్ చేశారనేది మనం ఆలోచిస్తే కనుక ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట అండి. మేబీ 10-15% రీటైల్ పీపుల్ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు అనమాట అండి ఆ ఫాల్లో. 80% ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైతే రికవర్ అయిపోయిందో 10,000-12,000 దాటిన తర్వాత మాత్రమే, అంటే హయ్యర్ లెవెల్లో మనందరం కూడా బై చేయడం జరిగింది. బట్ స్మార్ట్ ఎవరైతే ఎఫ్ఐఎస్ స్మార్ట్ పీపుల్ వాళ్ళు చాలా లో లెవెల్లో బై చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు హ్యూజ్ ప్రాఫిట్స్ తోటి సో 30-40% పైన రిటర్న్స్ రావడం జరిగింది కదండి. ఆల్మోస్ట్ ఫర్ దట్ మ్యాటర్ లోలో ఇన్వెస్ట్ చేస్తే సో అది డబల్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్. 8,000 దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు నిఫ్టీ 17,700 ఉంది కదా, సో డబల్ అయింది. సో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు అన్నమాట అండి. సో విత్ హ్యూజ్ ప్రాఫిట్స్ దే ఆర్ ఎగ్జిటింగ్ అండ్ రీటైల్ పీపుల్ సో హయ్యర్ లెవెల్స్లో బై చేయడం జరుగుతుంది అనమాట అండి, రైట్? సో అది మనం కాషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఒకవేళ రివర్స్ అయినా ఎనీ కరెక్షన్ వచ్చిన మార్కెట్లో స్టాప్ లాస్ పెట్టుకుని బయటకు రాకపోతే మాత్రం సో హై లెవెల్లో మనందరూ రీటైల్ పీపుల్ స్టక్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. అయితే రీటైల్ పీపుల్ చాలా గ్రేట్. సో రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు వీడియో వచ్చిందనమాట అండి. సో ఆపోజిషన్ లీడర్ శశిధరూర్ అడిగిన ప్రశ్న అనమాట అండి, ఆయన అడగడం జరిగింది. సో ఎఫ్ఐఎస్ ఇంత కంటిన్యూ ఎగ్జిట్ అయిపోతున్నారు కదా, సో దానికి 200,000 కోట్లు వెళ్ళిపోయారు బయటకంటే. సో మేడం గారు ఏం చెప్పారంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు, సో వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎఫ్ఐఎస్, బట్ రీటైల్ పీపుల్కి మనం సలాం చేయాలి. సో ఎందుకంటే రీటైల్ పీపుల్ మార్కెట్ని నిలబెట్టారని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దట్ ఈస్ వెరీ గుడ్. సో దెర్ ఇస్ నో డౌట్ గుడ్ న్యూస్. బట్ రీటైల్ పీపుల్ ఎంతమంది నేర్చుకుని ఎంతమంది అవగాహనతో రీటైల్ పీపుల్ రియల్గా మళ్ళీ ఒక 500-600 పాయింట్ నిఫ్టీ పెడితే ఎంతవరకు నిలబడతారు అనేది సో దట్ ఈస్ ద క్వశ్చన్ అనమాట అండి. సో వీల్ వెయిట్ అండ్ సీ. సో మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ కామన్ అనమాట అండి. సో లాంగ్ టర్మ్ అనేది రియల్ వెల్త్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో క్రియేట్ అవుతుంది కదా. సో అది ఎంతవరకు స్టిక్ అయి ఉంటారు, ఎమోషన్స్ ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటారు అనేది అది ఫ్యూచర్ విల్ టెల్ అనమాట అండి. బట్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇప్పుడు దాకా స్మార్ట్గా ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు కూడా లోలోనే కొంటున్నారు, హైలోనే అమ్ముతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అనమాట అండి, రైట్? సో అయితే నిఫ్టీ మీరు చూస్తే కనుక ఈరోజు ఒక మంచి పుల్ బ్యాక్ అనేది రావడం జరిగింది. నిఫ్టీ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మంచి రికవరీ రావడం జరిగింది అనమాట అండి. అయితే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా గ్యాప్ ఫిల్ అవ్వలేదు అండ్ అంత స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అయితే లేదనమాట అండి. జస్ట్ ఇది కన్సాలిడేషన్ కింద నేనైతే చెప్తాను, కన్సాలిడేషన్ అవుతుంది తప్ప. సో ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ కానీ లేదా బేరిష్నెస్ కానీ యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు అనమాట అండి, రైట్? సో ఇది ఓవరాల్ టెక్నికల్గా చూస్తే కనుక సో మళ్ళీ రికవర్ వచ్చింది కాబట్టి నిఫ్టీ మళ్ళీ 18,000 లెవెల్స్ క్లైమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. లెట్ అస్ హోప్ 18,000 లెవెల్ మనం చూస్తామని చూద్దామండి, రైట్? సో అయితే ఎట్ ప్రజెంట్ గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ స్పీచ్ మీరు చూస్తే కనుక సో ఎట్ ప్రజెంట్ 4.5-6% దాకా ఇన్ఫ్లేషన్ వెళ్ళొచ్చు అని చెప్పి ఫోర్కాస్ట్ ఉందన్నమాట అండి. సో అది న్యూస్లో కూడా మీరు చూసి ఉండొచ్చు. సో ఆర్బీఐ టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ 4%±2% అనమాట అండి. సో 6% దాటి వెళ్తుంటే డెఫినెట్గా మన ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాల్సిన పరిస్థితి అనమాట అండి. అది ఎంతవరకు, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూయల్ ప్రైజెస్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదండి. గత 15 రోజుల్లో పెట్రోల్ రేస్ 10 రూపాయల దాకా పెరిగింది అనమాట అండి పెట్రోల్ రేటు. సో అలా పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి సో గోయింగ్ ఫార్వర్డ్ ఆర్బీఐ హ్యాస్ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయాల్సిన పరిస్థితి అనమాట అండి. సో అది మేబీ ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ మంత్ ఆర్ తర్వాత మానిటరీ పాలసీలో మేబీ తీసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఫైనాన్షియల్ ఫస్ట్ మానిటరీ పాలసీలో మాత్రం స్టేటస్ కో అనేది మెయింటైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో అయితే నిఫ్టీ మనం చూసాం కదా లెవెల్స్, ఇప్పుడు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో ఏ సెక్టర్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది ఏంటనేది ఒకసారి చూస్తే కనుక సో మెటల్స్ వండర్
వండర్ఫుల్గా 2% అనమాట అండి. నిఫ్టీ ఓన్లీ 0.8% పెరిగితే, సో మెటల్ అండ్ ఎఫ్ఎంసీజీ కమాడిటీస్ ఇవన్నీ కన్జంప్షన్ అన్ని స్టాక్స్ కూడా, సో డిఫెన్సివ్స్ కొంచెం చెప్తాం కదా మన ఎఫ్ఎంసీజీ అవి కూడా, సో అవన్నీ కూడా, సో ఈవెన్ సిక్లికల్ మెటల్స్ కూడా 2% దాకా పెరగడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో అయితే అండర్ పర్ఫామ్ చేసిన ఏంటంటే ఐటీ అనమాట. యాక్చువల్గా ఐటీ ఆల్సో డిఫెన్సివ్, బట్ ఐటీ అండ్ ఫార్మా ఇవి రెండు డిఫెన్సివ్స్, ఇవి అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది. స్మాల్ క్యాప్ మీరు చూడొచ్చు అనమాట అండి, సో స్మాల్ క్యాప్ కూడా అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది. అయితే మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ ఇన్సింక్ విత్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట అండి. అయితే స్మాల్ క్యాప్లో ఇంకా సో అవుట్ పర్ఫార్మెన్స్ లేదనమాట అండి, రైట్. సో ఈ విధంగా ఏంటంటే ఓవరాల్గా అయితే స్క్రీన్ లుకింగ్ గ్రీన్ అనమాట అండి, ఎక్సెప్ట్ ఐటీ తప్ప మిగతా అన్ని ఇండిసెస్ స్లైట్ ఆర్ 2% దాకా సో పాజిటివ్గా క్లోజ్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట. సో దానికి రీజన్ మీకు ఇక్కడ వెంటనే అర్థమవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ అవన్నీ గ్రీన్లో ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ స్టార్టెడ్ ట్రేడింగ్, సో అగైన్ దే ఆర్ గోయింగ్ నెగిటివ్ అనమాట. యుఎస్ మార్కెట్స్ 1% నాస్డాక్ డౌన్ అవడం జరిగింది, ఎస్ఎన్పి కూడా 0.5% అండ్ డౌజన్స్ ట్రేడింగ్ ఫ్లాట్ అనమాట అండి, రైట్. సో దీని నుంచి మన మండే మనకి సిగ్నల్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఇండియా విక్స్ మాత్రం మోర్ దెన్ అరౌండ్ 7% దాకా పడడం జరిగింది కదా, సో విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్. సో అంటే ఫియర్ లేదనమాట అండి, సో మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అప్ ట్రెండ్ అనమాట అండి. అండ్ ఎస్పెషలీ ఫియర్ అయితే లేదు, సో అంటే పడిపోద్ది అనే ఫియర్ అయితే మాత్రం లేదు. సో విక్స్ 30 దాకా వెళ్ళింది మనం చూసాం కదా, సో అక్కడి నుంచి కూల్ ఆఫ్ అవుతా, సో ఇట్ కేమ్ డౌన్, అక్కడి నుంచి హాఫ్ దాకా పడిపోవడం జరిగింది అనమాట, 34 నుంచి 17 లెవెల్స్కి. సో విక్స్ అనేది రావడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ సైన్. సో అంటే మార్కెట్లో అంత థ్రెట్ అయితే లేదు, ఫియర్ అయితే లేదనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి, రైట్. అయితే ఆప్షన్ చైన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్ ఏం చెప్తుందంటే, ఆప్షన్ చైన్ 17,800 ఎట్ ది మనీ కదా, సో 17,800 నెక్స్ట్ వీక్ అనమాట అండి ఇది, అంటే ఈ వీక్ మనం స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుంచి, రైట్. సో నెక్స్ట్ వీక్ మీరు చూస్తే కనుక, సో 17,900 దగ్గర మీరు చూసారు కదా, సో 16,000 కాంట్రాక్ట్స్ అన్వైండింగ్ జరిగింది, రైట్. అంటే సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంకా 17,900 దాటి వెళ్ళొచ్చు. అండ్ రైటింగ్ యాక్చువల్గా మీరు చూస్తే కనుక బయ్యింగ్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అండి ఇంట్రెస్ట్. సో 18,000 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో 18,000 దగ్గర మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ 23,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అవ్వడం జరిగింది, అండ్ ప్రీమియం కూడా పెరగడం జరిగింది అనమాట అండి, రైట్. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, అంటే టువర్డ్స్ అప్ సైడ్ మార్కెట్ ప్లేయర్స్ యాంటిసిపేట్ చేస్తున్నారు అనమాట ఆప్షన్ చైన్ బట్టి. అండ్ మోర్ ఓవర్ పుట్ సైడ్ దే ఆర్ సెల్లింగ్, అండ్ కాల్ సైడ్ బయ్యింగ్ సైడ్ ఉన్నారు, లేదంటే ఒకవేళ ఎవరైనా సెల్లింగ్ ఉన్నా దే ఆర్ స్క్వేరింగ్ అప్. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ అప్ సైడ్ మూమెంట్ అనమాట అండి. సో ఆప్షన్ చైన్ ప్రకారం సో నిఫ్టీలో అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ సంబంధించి అప్డేట్ అనమాట అండి. సో ఇప్పుడు కమింగ్ టు స్టాక్స్, స్టాక్ విషయానికి వస్తే ఈరోజు రెండు స్టాక్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మీతో షేర్ చేయడానికి. ఆ రెండు స్టాక్స్ ఒకటి షార్ట్ టర్మ్కి అనమాట అండి, ఒకటి లాంగ్ టర్మ్ అనమాట అండి, అంటే మీడియం టు లాంగ్ టర్మ్ ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళ గురించి అనమాట అండి, రైట్. సో ముందుగా షార్ట్ టర్మ్ది నేను షేర్ చేస్తాను అనమాట అండి. సో కేఈఐ ఇండస్ట్రీస్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది షార్ట్ టర్మ్ ప్లే అనమాట అండి, ఓకే, అంటే మొమెంటం ప్లే అని మనం చెప్పాలన్నమాట. షార్ట్ టర్మ్కి మీరు చూస్తే కనుక సో కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ఆర్ రౌండింగ్ బాటమ్ వాట్ ఎవర్ చూసే, సో ఒక మంచి ప్యాటర్న్ అనేది కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో 1,000 నుంచి 1,200 రేంజ్ దాకా కన్సాలిడేషన్ అవుతా వచ్చింది. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ బ్రేక్అవుట్ రావడం జరిగింది అనమాట అండి వీక్లీ టైం ఫ్రేమ్లో, రైట్. సో అయితే ఇది కన్ఫర్మేషన్ 1,300 దాటి ప్రైస్ వెళ్తూ ఉంటే కనుక సో దెన్ అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా పొజిషన్ తీసుకోవచ్చు అనమాట అండి ఫర్ టార్గెట్స్ ఆఫ్ 1,400 అండ్ అబౌవ్, రైట్. 1,400 దాకా ప్రైజ్ వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట అండి, రైట్. అదేవిధంగా ఈరోజు ఇంకొక స్టాక్ ఉందనమాట అండి, సో ఆ స్టాక్ ఐటీసీ ఫ్రెండ్స్. ఐటీసీ చాలా రోజుల తర్వాత ఐటీసీలో ఈరోజు ఒక వండర్ఫుల్ మూవ్ అనేది రావడం జరిగింది, అండ్ ఇట్ ఫార్మ్డ్ ఏ వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్వి ప్రైస్ క్లోజ్ సస్టైన్ అవుతుంది. అంటే ఎఫ్ఎంసీజీలో ఇది కూడా ఇప్పుడు ఒక పార్ట్ కదా, దో ఇట్ ఈస్ ఏ టొబాకో కంపెనీ, ఎఫ్ఎంసీజీలో కూడా ప్లే ఉంది కాబట్టి. సో ఒకవేళ కనుక స్టాక్ ప్రైస్ 270 పైన సస్టైన్ అవుతా ఉంటే 320-310 లెవెల్స్ ఈజీగా ఈ స్టాక్లో మనం చూసే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చి 310-300 లెవెల్స్కి వెళ్తుంది అనమాట అండి స్టాక్ కనుక 270 లెవెల్స్ సస్టైన్ అవుతాయి. అయితే ఇక్కడ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా 2019లో కూడా అటెంప్ట్ చేయడం జరిగింది, ఆ క్లైమ్ చేయలేక సో చాలా పడిపోవడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు ఎందుకంటే సో ఎఫ్ఎంసీజీ మీరు చూస్తే కనుక అన్ని స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే స్లోగా మీరు హిందుస్థాన్ యూనివర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారండి,
కాస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అంటే సోప్ మీద, పేస్ట్ మీద, అన్నిటి మీద స్లో స్లోగా 2 రూపాయలు 3 రూపాయలు కాస్ట్ అనేది పెంచేయడం జరిగింది. సో అది స్లోగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనమాట అండి కస్టమర్స్కి, రైట్. సో అందువల్ల ఈ స్టాక్స్ అనేవి పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట అండి. ఓకే, సో అయితే రేపు కనుక, సో మండే మీరు చూస్తే కనుక ఇది ఐటీసీ ఒకవేళ 270+ అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి కనుక మళ్ళీ కావాలంటే మీరు బయింగ్ చేయొచ్చు అనమాట అండి. సో ఒకవేళ ఎవరైనా ఎగ్జిట్ అయిపోయి ఉంటే, సో ఎందుకంటే చాలా కాలం చాలా పేషెన్స్ టెస్ట్ చేసింది కదా, సో అంటే అంత లాంగ్ ఉండి కంటే ఎప్పుడైతే మొమెంటం ఉందో, ఎప్పుడైతే కొంచెం స్ట్రెంగ్త్ కనిపిస్తుందో అప్పుడు ఆ మొమెంటం రైడ్ చేయడం కరెక్ట్ అని నా ఒపీనియన్ అనమాట అండి. రాదర్ దాన్ కీపింగ్ లాంగ్ టర్మ్ అలా ఉండి దాంట్లో ఏమి రిటర్న్ రాకుండా, దట్ ఈజ్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ ట్రేడింగ్ అని చెప్పాలన్నమాట అండి, రైట్. సో ఇన్వెస్టింగ్ అయితే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు నేను షేర్ చేసే స్టాక్ ఇది ఇన్వెస్ట్మెంట్ గురించి అనమాట అండి. సో ఒక లాంగ్ టర్మ్ లైక్ 6 మంత్స్ 1 ఇయర్ పైన ఎవరైతే బై చేసి హోల్డ్ చేయగలరో వాళ్ళకి అనమాట అండి ఈ స్టాక్. ఇది ట్రేడింగ్ ఐడియా కాదనమాట అండి, ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గురించి నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో అయితే అది స్టాక్ వచ్చి గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనమాట అండి. 810 లెవెల్లో ఉంది స్టాక్. యాక్చువల్గా ఆల్ టైమ్ హై వచ్చి సో 1130-1140 లెవెల్స్ దాకా వెళ్ళడం జరిగింది అనమాట అండి. సో 1130-1140 లెవెల్స్కి వెళ్ళింది కదా. సో తర్వాత ఒక కొంత కూల్ ఆఫ్ రావడం జరిగింది. అయితే మీరు మంత్లీ చార్ట్ చూస్తే ఇది వండర్ఫుల్ కాంపౌండర్ అనమాట అండి, మల్టీ బ్యాగర్ స్టాక్ ఫ్రెండ్స్. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మీరు డేటా చూస్తే కనుక, సో మధ్య మధ్యలో కన్సల్టేషన్స్ మధ్య మధ్యలో చెంది వచ్చినప్పటికీ కూడా, బట్ వెన్ ఇట్ రన్స్ ఇట్ రన్స్ లైక్ క్రేజీ అనమాట అండి. సో 6-7 నెలల్లో మీరు చూస్తే కనుక కంటిన్యూ 8 నెలల్లో నెల మంత్లీ క్యాండిల్స్ చూస్తే కనుక గ్రీన్ క్యాండిల్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. అంటే సో అంత బయింగ్ వస్తే కనుక అంత అగ్రెసివ్గా ఇందులో మూమెంటం వస్తుంది. మీరు చూస్తే కనుక క్యాండిల్స్ ఏ విధంగా చూసారా, సో మంత్లీ క్యాండిల్స్ ఒక 6 కంటిన్యూగా ఆల్మోస్ట్ 6 నెలలో 8 నెలలో 10 నెలలో కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్ తోటి, సో ప్రైస్ మూమెంటం మధ్యలో చిన్న చిన్న కన్సల్టేషన్ పుల్ బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట అండి, రైట్. అయితే ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లేషన్ వీటి వల్ల వాటి వల్ల సో రకరకాల న్యూస్ వల్ల కొంత ప్రైజ్ అయితే తగ్గడం జరిగింది. సో అయితే ప్రైజ్ తగ్గిన తర్వాత ఒక మంచి ప్యాటర్న్ అనమాట అండి, ఒక మంచి డబుల్ బాటం అంటాం అనమాట, డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అవడం జరిగింది. సో డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ కూడా అవ్వింది విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్, మంచి వాల్యూమ్స్ తోటి. సో ఇక్కడ సో బ్రేక్ అవడం జరిగింది. సో ఇందులో నేను ఫండమెంటల్ కూడా చూడడం జరిగింది ఫ్రెండ్స్. రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దాన్ 15-18% రేంజ్లో వస్తుంది, ప్లస్ క్యాష్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి, అండ్ ఎఫ్ఐఎస్ స్టిల్ హోల్డింగ్ ఇన్ దిస్. అంటే ఎఫ్ఐఎస్ చిన్న చిత్తగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ నుంచి మేబీ దాంట్లోంచి ఎగ్జిట్ అయిపోతుంది, క్వాలిటీ స్టాక్స్ నుంచి ఇంకా ఎగ్జిట్ అవ్వలేదన్నమాట అండి. సో లాస్ట్ క్వార్టర్ దాకా అయితే ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఎంతైతే ఉందో స్టిల్ హోల్డింగ్ అనమాట. అయితే ఇందులో రీటైల్ పీపుల్ పార్టిసిపేషన్ చాలా నెగ్లిజిబుల్గా ఉంది. సో అది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. మనం చాలా ఓన్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ వెళ్ళిపోకుండా కొంచెం ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు, సో ఇలాంటి స్టాక్స్లో కొంచెం రైడ్ చేయడం కూడా, అంటే 6 మంత్స్ 1 ఇయర్ టార్గెట్ అనమాట అండి. సో నేను ఎక్స్పెక్ట్ చేసే టార్గెట్ వచ్చి 1100 అనమాట అండి, రైట్. సో మన 800 దగ్గర కొని 1100 దాకా అంటే 300 రూపీస్ దాకా మనం దీన్ని ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తర్వాత మార్కెట్ కండిషన్ బట్టి దీని మూమెంట్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్, ఒక ట్రేడింగ్ ఐడియా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఒక ఇన్వెస్టింగ్ ఐడియా కూడా నేను ఈరోజు మీతో షేర్ చేయడం జరిగింది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో చాలామంది వీడియో లైక్ చేయడానికి పిసినార్తానం చూపిస్తున్నారు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెంటర్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.